ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టాచ్యూ పేరు టియర్ డ్రాప్ మెమోరియల్ దీన్ని రెండు వేల ఆరులో రష్యన్ గవర్నమెంట్ యుఎస్ కి గిఫ్ట్ గా ఇచ్చింది ఆ టైంలో బిల్ క్లింటన్ యుఎస్ ప్రెసిడెంట్గా గా ఉన్నాడు రష్యా ఈ గిఫ్ట్ ని ఎందుకు ఇచ్చిందంటే మీకు రెండు వేల ఒకటిలో జరిగిన నైన్ బై లెవెన్ అటాక్స్ గుర్తున్నాయా ఈ టెర్రరిస్ట్ అటాక్స్ లో చాలా మంది చనిపోయారు సో వాళ్ళకి నివాళిగా మరియు టెర్రరిజంకి ఎగైనెస్ట్గా గా రష్యా ఈ స్టాట్యూని యుఎస్ కి గిఫ్ట్ గా ఇచ్చింది

ఇది ఒక ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండింగ్ కంపెనీ అనమాట ఈ కంపెనీ యొక్క స్టోర్స్ ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నాయి అయితే ఈ కంపెనీలో పని పనిచేసే ఎంప్లాయీస్ కి ఆ కంపెనీ ఒక రూల్ పెట్టింది అదేంటంటే ఆ స్టోర్స్ యొక్క ఎంప్లాయీస్ చేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళ బాడీకి ఎలాంటి పర్ఫ్యూమ్స్ కానీ బాడీ లోషన్స్ కానీ లేదా ఘాటు అయిన వాసన వచ్చే పర్ఫ్యూమ్స్ కానీ వాడకూడదు ఎందుకంటే కాఫీ తాగడానికి వచ్చే కస్టమర్స్ ఆ కాఫీ యొక్క టేస్ట్ నే కాకుండా అందులో నుంచి వచ్చే ప్లీజెంట్ స్మెల్ ఏదైతే ఉందో అదే మనం అరోమా అంటాం కదా ఆ అరోమా కోసం కూడా చాలా మంది కష్టం కస్టమర్స్ కాఫీ తాగడానికి వస్తుంటారు అదే ఒకవేళ ఆ స్టోర్ లో పనిచేసే ఎంప్లాయీస్ కనుక వాళ్ళు ఘాటైన వాసన వచ్చే పర్ఫ్యూమ్స్ కానీ పౌడర్స్ కానీ వాడటం వల్ల ఆ స్టోర్ లో కాఫీ నుంచి వచ్చే అరోమా అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో దీని వల్ల కస్టమర్స్ ఆ కాఫీని అనేది అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఫర్దర్ గా దీని వల్ల చిన్న చిన్నగా ఆ స్పెసిఫిక్ స్టోర్ ఏదైతే ఉందో కస్టమర్స్ ని లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఇలా బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఈ రూల్ ని పెట్టింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ భూకంపాలు వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా ఇవి ఒక నేచురల్ డిజాస్టర్స్ అనమాట భూకంపాలే కాకుండా ఫ్లాడ్స్ హరికైన్స్ సునామీస్ ఇవి కూడా నేచురల్ డిజాస్టర్స్ అయితే ఈ నేచురల్ డిజాస్టర్స్ ని రావడానికి ముందే ప్రిడిక్ట్ చేయడానికి మనకి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి సిమిలర్ గా భూకంపాలను కూడా ప్రిడిక్ట్ చేయడానికి చాలా రకాల ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి కానీ అక్యురేట్ గా సైంటిఫిక్ మెథడ్ అనేది లేదు అయితే కొన్ని ట్రెడిషనల్ మెథడ్స్ లో ఆనిమల్ బిహేవియర్ అనేది ఒక మెథడ్ ఈ ట్రెడిషనల్ మెథడ్ ని ఎలా వాడతారో చూద్దాం భూకంపాలు రావడానికి ముందు అంటే అది కొన్ని గంటల ముందు కావచ్చు లేదా కొన్ని రోజుల ముందు కావచ్చు కోళ్ళు ఎలుకలు ఇంకా స్నేక్స్ లాంటి యానిమల్స్ యొక్క బిహేవియర్ లో చాలా రకాల మార్పులు వస్తాయంట అంటే అవి అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తాయి సో అబ్నార్మల్ సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడైనా నోటీస్ అయినప్పుడు అందరూ భూకంపాలు లాంటివి రావచ్చు అని ప్రిడిక్ట్ చేస్తారు దీన్నే యానిమల్ బిహేవియర్ ప్రిడిక్షన్ మెథడ్ అంటారు అయితే ఇది సైంటిఫిక్ మెథడ్ కాదు అండ్ అలాగే సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వలేదు కానీ చాలా సందర్భాల్లో యానిమల్ బిహేవియర్ మెథడ్ అనేది వర్కౌట్ అయ్యింది చాలా ప్లేసెస్ లో యానిమల్స్ అబ్నార్మల్ గా బిహేవ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ భూకంపాలు వచ్చాయంట బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ మెథడ్ అండ్ నాట్ యాక్సెప్టెడ్ బై సైంటిస్ట్ ఎందుకంటే సైంటిస్ట్ చేసిన రీసెర్చ్ లో టెన్ టైమ్స్ యానిమల్స్ బిహేవియర్ అబ్నార్మల్ గా ఉంటే అందులో కేవలం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మాత్రమే భూకంపాలు వచ్చాయి సో అందువల్ల ఇది అంత అక్యురేట్ ప్రిడిక్షన్ మెథడ్ కాదని చాలా మంది అంటారు అయినా సరే చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీరు కూడా వినే ఉంటారు కదా భూకంపాలు వచ్చే కొన్ని గంటల ముందు కానీ కొన్ని రోజుల ముందు కానీ భూమిలో నుంచి ఎలకలు సడంగా బేటికి రావటం పరిగెత్తడం పాములు బేటికి రావడం కుక్కలు అరవడం కూల్ అరవటం సో ఇవన్నీ యానిమల్స్ యొక్క అబ్నార్మల్ బిహేవియర్ అనమాట ప్రజెంట్ ఈ మెథడ్ ని చైనాలో చాలా బాగా ఉపయోగిస్తున్నారు జనరల్ చైనాలో భూకంపాలు చాలా రెగ్యులర్ గా వస్తుంటాయి సో వాటి ప్రిడిక్షన్ కోసం చైనాలో కొన్ని పార్క్స్ ని అబ్జర్వేషన్ లో ఉంచి అందులో ఉన్న యానిమల్స్ యొక్క బిహేవియర్ ని సిసి కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు ముఖ్యంగా యానిమల్స్ లైక్ స్నేక్స్ ని ఎందుకంటే అన్ని జంతువుల కంటే స్నేక్స్ చాలా సెన్సిటివ్ అంట సో దీని వల్ల భూమిలో ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ వైబ్రేషన్స్ కానీ వచ్చినప్పుడు స్నేక్స్ చాలా తొందరగా రియాక్ట్ అయితాయి దీనివల్ల ఫ్యూచర్ లో మనం ఏమైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ఒక ఎగ్జిషన్ కి రావచ్చు ఫైనల్ గా చైనా గవర్నమెంట్ స్నేక్స్ ని ఇలా వాడుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడి పేరు నటాషా టెంకినా ఈ మది రష్యా ఈమెకు ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈమెకి ఒక సూపర్ పవర్ ఉంది అది ఏంటంటే మీరు గూగుల్ పోయి ఏ గర్ల్ ఐస్ విత్ రేస్ అని కొడితే ఈమె ఫోటో వస్తుంది సో అర్థమైంది అనుకుంటా మీకు సూపర్ పవర్ ఏందో అది మామూలుగా మనం ఎక్స్రే తీయించుకుంటే ఎట్లా వస్తుంది లైక్ ఎక్స్రే అనేది మన బాడీ పై తీస్తారు కాకపోతే ఆ ఎక్స్రే లో మాత్రం మన బాడీలో లోపట్లో ఉన్న పార్ట్స్ మాత్రమే వస్తాయి సో అలాగే ఈ నటాషా అనే ఆవిడ విజన్ కూడా అలానే ఉంటది ఈమె ఎవరినైనా చూసినప్పుడు అవతల వాళ్ళ బాడీ మాత్రమే కాకుండా వాళ్ళ బాడీ లో ఉన్న పార్ట్స్ కూడా కనిపిస్తాయి అంటే ఈమె కళ్ళు ఎక్స్ రేస్ లాంటివి ఐస్ విత్ యాక్సరేస్ అనమాట ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమెకి బాడీ పార్ట్స్ కనిపించడమే కాకుండా ఆమె చూసే వ్యక్తి ఏమైనా మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా ఈమె ఐడెంటిఫై చేయగలదు సో అలాంటి పవర్ ఈమెకుంది అసలు ఈమెకి ఈ పవర్ ఎలా వచ్చిందంటే ఆమెకి ఒక పది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మని చూసినప్పుడు వాళ్ళమ్మ మాత్రమే కాకుండా ఆమె బాడీ పార్ట్స్ కూడా అంట ఆమెకి లైక్ ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ కనిపించింది ముందు వాళ్ళ అమ్మ నమ్మలే ఈ విషయం చెప్తే కానీ తర్వాత ఈ నటాష అనే అమ్మాయి అమ్మకి పార్ట్స్ బాడీ యొక్క పార్ట్స్ లోపల ఉన్న వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నమ్మింది దెన్ లెటర్ వాళ్ళమ్మ వాళ్ళకి వీళ్ళకి చెప్పడం వల్ల ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది ఫస్ట్ ఆ న్యూస్ లోకల్ న్యూస్ అయింది తర్వాత స్లోగా నేషనల్ న్యూస్ అయింది తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ కూడా అయింది దెన్ ఈమె గురించి చాలా ఆర్టికల్స్ లో లో రాశారు దెన్ లేటర్ కొన్ని రోజుల తర్వాత షీవెంట్ అంటే ఈమె చాలా దేశాలకు వెళ్ళింది లైక్ యూకే యుఎస్ జపాన్ ఇలా చాలా దేశాల్లో తను పర్ఫామ్ చేసింది లైక్ తనకున్న పవర్తోని అయితే మొదట్లో ఈమెకి వచ్చిన పవర్ని చూసి చాలా మంది ఈమె దగ్గరికి వచ్చేవారంట ఎందుకంటే లైక్ అన్ని ఏమైనా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేసుకుంటాం కానీ మెడికల్గా చెకింగ్ చేసుకోవడం కాకుండా ఈమె దగ్గరకు వచ్చి ఆ సమస్య ఏంటో తెలుసుకునేవారంట ఈమె ద్వారా అయితే కొన్ని రోజుల తర్వాత డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఈమె పైన ఒక డాక్యుమెంటరీ తీసినారు ఆ డాక్యుమెంటరీతో పాటు అసలుకి ఈమె నిజంగా పవర్ ఉందా లేదా అనే దాని గురించి కూడా ఈమెపై కొన్ని టెస్ట్లు కండక్ట్ చేసినారు అయితే ఒక టెస్ట్ ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈమె ముందు పెడతారు అందులో ఒక వ్యక్తికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మిగతా వాళ్ళందరూ సేఫ్ గా ఉంటారు అయితే ఏం చేయాల్సింది ఏంటంటే అందులో ఎవరు హెల్తీ ఎవరు అన్హెల్తీ అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ఐడెంటిఫై చేయాలి అయితే ఇందులో కొంతవరకు సక్సెస్ అయిద్ది కానీ అంత కరెక్ట్ గా గా చెప్పలేదు సో ఈ ఆమె పైన కండక్ట్ చేసిన టెస్ట్ అక్కడితో ఆపేసి ఆమెకి పవర్ లేదు జస్ట్ గెజ్ చేస్తుందని చాలా మంది చెప్పారు కానీ చాలా మంది మాత్రం ఆమెకి నిజంగా పవర్ ఉందని అనుకుంటారు ఆమె దగ్గరికి వస్తారు కూడా మెడికల్ ట్రీట్మెంట్ కోసం నేనైతే ఆమెకి నిజంగా పవర్ ఉండొచ్చేమో అనుకుంటున్నా ఎందుకంటే ఎంత గెస్ట్ చేసినా అవతల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పడం కష్టం కదా భూమి మీద భూమి కంటే ఎక్కువ వయసున్న వస్తువు భూమి మీద ఒకటి ఉంటుందా ఎస్ ఉంది అది ఒక మిటరైట్ మిటరైట్ అంటే సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే ఒక ఉల్క అంటే ఏదైనా ఒక వస్తువు అది చిన్న రాయి కావచ్చు లేదా ఒక చిన్న మెటల్ కావచ్చు భూమిదికి స్పేస్ నుంచి వచ్చి పడితే దాన్ని మెటరైట్ అంటారు ఇలా ఒక మెటరైట్ రెండు వేల ఇరవై మేలో సహార డిజర్ట్ లో దొరికింది మన భూమి వయసు వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ బిలియన్ ఇయర్స్ అంటే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సంవత్సరాలు కానీ ఈ మెటరైట్ వయసు ఎంతో తెలుసా ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ అంటే నాలుగు వందల అరవై కోట్లు అంటే మన భూమి కన్నా మిటరైట్ వైస్ వచ్చేసి ఆరు కోట్ల సంవత్సరాలు ఎక్కువ ఆ మెటరైట్ నేమ్ వచ్చేసి ఈసీ డబల్ జీరో టూ మస్క్ ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతను ప్రపంచంలోనే ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ ని తయారు చేసే కార్ సంస్థ అయిన టెస్లా కంపెనీ యొక్క సిఇఓ అండ్ కోఫౌండర్ ఇతను అంతేకాకుండా స్పేస్ లోకి రాకెట్స్ ని పంపించే స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీ కూడా ఇతంది అంతేకాకుండా ఇతను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ పర్సన్ అయితే ఇతను రీసెంట్ గా ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు అదేందంటే మార్చిలో మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే వన్ మంత్ బ్యాక్ ఇతను ఒకే ఒక రోజులో దాదాపు ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్ సంపాదించాడు ఇంత మొత్తంలో ఆదాయం రావడానికి కారణం తన టెస్లా కంపెనీ యొక్క షేర్స్ వాల్యూ రీసెంట్ గా ఒకే ఒక రోజులో ట్వంటీ పర్సెంట్ పెరగటం వల్ల ఇతనికి అంత ఆదాయం వచ్చింది ఇది ఒక కొత్త రికార్డు ఇంతకు ముందు ఇంత పెద్ద మొత్తాన్ని ఏ ఒక్క బిజినెస్ ప్లాన్ కూడా సంపాదించలేదు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎండ్ వరకు చూడండి ఒకవేళ మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చితే ఖచ్చితంగా నా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా బాడీలో బీర్ తయారవడం గురించి విన్నారా అవును బాడీలో బీర్ తయారయ్యే డిసీజ్ అవును మీరు విన్నది కరెక్టే బాడీలో బీర్ తయారవడం అనేది ఒక డిసీజ్ దీన్నే ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అంటారు ఏబిఎస్ ఒక మనిషి నిజంగా ఆల్కహాల్ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళ వాళ్ళ కండిషన్ కూడా ఇలానే ఉంటుంది అంటే బ్లడ్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా చూపించడం ఆ ఒక వ్యక్తి మందు తాగితే ఎలా అయితే నడుస్తాడో అలానే వీళ్ళకు కూడా ఆ సిమ్టమ్ ఉండటం అండ్ సరిగ్గా మాట్లాడలేకపోవటం మత్తుగా ఉండటం లేకపోతే ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో చేసినప్పుడు ఎలాంటి ఆల్కహాల్ తీసుకోకపోయినా ఆల్కహాల్ తీసుకున్నట్టు చూపిస్తుంది అండ్ మందు తీసుకున్న వాళ్ళ ఫేస్ చాలా మబ్బుకుంటుంది కదా ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా అలానే ఉంటుంది ఇవన్నీ ఈ సిండ్రోమ్ యొక్క సిమ్టమ్స్ అనమాట ఓకే ఎంత పక్కన పెడితే అసలు మన బాడీలో ఆల్కహాల్ ఎలా తయారైతుంది చూద్దాం ఆల్కహాల్ తయారవడానికి మెయిన్ రీజన్ కొన్ని రకాల ఫంగస్ అండ్ బ్యాక్టీరియా అన్ని బ్యాక్టీరియల్ కాదు కొన్ని రకాల బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అనమాట ఈస్ట్ సెల్స్ ఈ స్పెసిఫిక్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది మన బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్ తోని ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి ఇథనాల్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది ఇథనాల్ ఈజ్ నథింగ్ బట్ డ్రింకింగ్ ఆల్కహాల్ సో ఫైనల్ గా ఇలా బాడీలో ఆల్కహాల్ తయారైతుంది ఇంకో విషయం ఏంటంటే బ్రీవరీ సిండ్రోమ్ కాకుండా ఇందులో ఇంకో రకం ఉంది అది యునరీ ఆటో బ్రీవరీ సిండ్రోమ్ ఈ పేరులోనే ఉంది యూరినరీ అని ఇది కూడా సేమ్ ఇన్నాక చెప్పిన దాని లాగానే తయారైతుంది కాకపోతే ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ లో అంటే గట్ లో ఫామ్ అయింది కానీ ఈ యూరినరీ ఆటో బ్రీవరీ సిండ్రోమ్ అనేది మన యూరినరీ బ్లేడర్ లో తయారైంది సో మీకు తెలుసు అనుకుంటా యూరినరీ బ్లేడర్ అంటే ఏందో ఫైనల్ గా ఈ కండిషన్ గురించి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది చాలా రేర్ గా జరిగే కండిషన్ అంటే మేబీ ఇప్పటికి ఒక ఫైవ్ టు టెన్ పీపుల్ కి ఈ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉంది